మెదడు లేని మేధావి యనమల రామకృష్ణుడు అచ్చోసిన ఆంబోతు అచ్చినాయుడు మన లోక జ్ఞానం లేని లోకేష్ బొంకలేక బొంకే బుచ్చయ్య చౌదరి ఇక రాజకీయ పరిజ్ఞానం లేని మన పీకే తెలుసు కదా మన పీకే అంటే మీ భాషలో పవన్ కళ్యాణ్ అవ్వచ్చు నా భాషలో అయితే పిచ్చుకోక వీళ్ళందరికీ కూడా కరోనా వైరస్ కన్నా మందు కనిపెట్టారేమో కానీ ఈ పిచ్చి కుక్కలకు మాత్రం ప్రస్తుతం మందు కనిపెట్టే పరిస్థితుల్లో మనం లేము. నేను అడుగుతా ఉన్నాను ఈ దేవినే నోమాని కానీ అచ్చెన్నాయుడు కానీ రోజు రెండు మూడు రోజులుగా మీడియా ముందుకు వచ్చి ఒళ్ళు పారేసుకుంటూ మాటలు పారేసుకుని అట్లాగే అసలు ఒక కంపరం వచ్చినట్లుగా మాట్లాడే ఈ పిచ్చి కుక్కలందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఆదాయపు పన్ను శాఖ రైట్ చేయటం ఏంటి? మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఒక పక్క తెలంగాణలో, ఒక పక్క మహారాష్ట్రలో, మూడు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కొంతమంది వ్యక్తుల మీద రైడ్ చేస్తే ఆ రైడింగ్లో ఒక మాజీ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి పిఏ కూడా ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ఇందులో ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్పారు? సుమారుగా 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు దీనివల్ల బయటపడినాయి, దీనిలో నిజానిజాలు అన్నీ కూడా బయటకు వస్తాయి అనే ఒక నోట్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది, మీడియాకు కూడా తెలియజేయడం జరిగింది. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజోలు. ఒక పిచ్చి కుక్క, ఒక చిత్తగాతి కుక్క, ఒక గజ్జి కుక్క ఎవరనుకుంటున్నారా? ఇంకెక్కడండి బాబు, అదే ఆ పిచ్చి కుక్కే వైఎస్ఆర్సిపి పెడాన ఎమ్మెల్యే. ఆడనండి జోగి రమేష్. రే పిచ్చి కుక్క జోగి రమేష్, నీకే చెప్తుంటా, నువ్వు మీడియా ముందుకు వచ్చి మాజీ నేత పవన్ కళ్యాణ్ గారి కోసం నోటుకు వచ్చినట్టు పిచ్చి కూతలు కూయడం జరిగింది. రే పిచ్చి కుక్క గుర్తు పెట్టుకో, ఇంకొకసారి మాజీ నేత గురించి కాని నీ నోట్లించి మాట వస్తే జోడెద్దులు బండి కట్టి జోళ్లు తెగేదాకా పరిగెత్తించి పరిగెత్తించి పడతాం బిడ్డ, ఖబర్దార్. రే జోగి రమేష, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందన్న శాంతి అయితే తిన్నాను కానండి, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏంటో గాని ఈ జోగి వీళ్ళ అధినేత జోగి జోగి రాసుకుంటే బూడిద రావట్లేదండి, ఈ జోగిగాడు వీళ్ళు అక్కడ రాసుకుంటే కేసులు రాలుతున్నాయండి బావా. అటు 38 ఇటు 16 మొత్తం 54 కేసులు రాలి వీళ్ళు జోగి జోగి కలిపి రాసుకుంటేనే వీళ్ళ వీళ్ళ పిచ్చేసాలు. రే పిచ్చుకోక జోగి రమేష్, ముందుగా నీకైతే శుభాకాంక్షలు రా బావా, ఎందుకంటే 54 కేసులతో 10% సాధించారు మీరు, మీరు టాప్. ఇంకొకసారి నోరు తెరిచి పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడితే బిడ్డ నాలుక తెగ్గొస్తా కబడ్దార్. వీడు ముట్టి కింద 16 కేసులు పెట్టుకుని ఎవడైనా ముట్టి నీటితోటి చేతులతోటి కడుక్కుంటాడు, ఈ పిచ్చుకొక్క జోగి రమేష్ గారు కేసులతో కడుక్కుంటాడండి బోబా. ఈ పిచ్చుకొక్క ముట్టి కింద 16 కేసులు ఎత్తుకుని ఈ పిచ్చుకొక్క మదినేత గురించి మాట్లాడుతున్నాడు. రే పిచ్చుకొక్క నాలుగు అదుపులో పెట్టుకుని మాట్లాడు, నువ్వెంత నీ బ్రతికెంత? వృద్ధాశ్రమాలు నడుపుతున్నావని చెప్పి వృద్ధులు వచ్చే డొనేషన్లు కొట్టేసిన 420 నీచుకమైన కుత్తే కాదు నువ్వు. రే పిచ్చుకొక్క జోగి రమేష్, నువ్వు మదినేత గురించి మాట్లాడుతున్నావా? నువ్వెంత నీ బ్రతికెంత? రే పిచ్చుకొక్క నీకో విషయం అయితే చెప్పదలుచుకున్నా, ఏదో వైరల్ అయిపోతామని చెప్పి మీడియా ముందుకు వచ్చి మాజీ నేత పవన్ కళ్యాణ్ గారి కోసం నోటుకు వచ్చినట్టు మాట్లాడి నీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే
వైరల్ అవుదామని చెప్పి వచ్చి కరోనా వైరస్ కింద మారిపోయావు కదరా పిచ్చుకో కజోగి రమేష్, నువ్వు నీ బతుకు రుచ్చా. మరొకసారి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడితే మాత్రం బిడ్డ జోడెద్దుల బండి కట్టి పరిగెత్తించి పరిగెత్తించి జోళ్లు తెగేదాకా కొడతాం, కబడ్దార్. పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం అని చెప్పి గర్వంగా చెప్పే దమ్ము ఒక జన సైనికుడిగా నాకుంది, జన సైనికులకు ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ తప్పు చేయలేదు, పవన్ కళ్యాణ్ మీద ఎటువంటి అవినీతి అక్రమ కేసులు లేవు, పవన్ కళ్యాణ్ ఎటువంటి తప్పు చేయలేదని నిజాయితీగా చెప్పే దమ్ము మాకుంది, మీకు లేదు. మీ ముడ్డు కింద తిరిగి చూస్తే అన్ని కేసులే. మరొకసారి మా అధినేత గురించి బిడ్డ తప్పుగా మాట్లాడితే నీకే కాదు మీ వైసీపీ నాయకులందరికీ హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగత పదజాలాలతో వ్యక్తిగత విమర్శలు చేస్తే కబడ్దార్. పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం. పవన్ కళ్యాణ్ కండగా నేను నాలాంటి జన సైనికులందరం ఎప్పుడు నిలబడి ఉంటాం. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.